ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, స్థిరాస్తులు ఏర్పడతాయి. గతంలో మీరు స్థిరాస్తులు కొంటామంటే వద్దని చెప్పిన అడ్డుపడ్డటువంటి స్నేహితులు ఈరోజు వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేని సమయం చూసి సరే ఏది ఏమైనప్పటికీ అన్నిటికీ పెద్ద సమస్తములైనటువంటి విషయాల్ని తీర్మానం చేయగలిగిన వాడు ఎవడు? పరమేశ్వరుడు. మీ మానసికమైన బాధ, మీ మానసికమైన దుఃఖం, దానికి కారణమైన పరిస్థితులు అన్నీ కూడా పరమేశ్వరుడు తప్పకుండా తీర్మానిస్తాడు, పరిష్కరిస్తాడు. దిగులు పడకండి. స్వామివారి చేతిలో శిక్షకైనా లేకపోతే ఆయన పెట్టే భిక్షకైనా మీరు సిద్ధపడి ఉండాలి. వివాహాది శుభకార్యాలు, పెద్దవాళ్ళ ఆశీస్సులు, సమాజంలో పలుకుబడి ముఖ్యమైన వ్యక్తులతో స్నేహాలు, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఆ భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని కాపాడతాడు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండండి. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. లేనిపోని విషయాలని ముందు పెట్టుకొని అనవసరంగా కాలయాపం చేసి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది. షష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడాను వచ్చిన ఇబ్బంది లేదు. ఆధిపత్య రీత్యా సప్తమ రాజ్యాధిపతి అయ్యాడు మిథునానికి. అందుకని షష్టమంలో ఉన్నా కానీ మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి పెద్దగా దోషం లేదు. అయినప్పటికీ కూడాను గురుగ్రహం ఆ విధంగా ఉండటం వల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం మన్యుపాశుపత హోమం చేయించాలి. దీనికి సంబంధించిన వివరాలు, ఇది ఏ పుణ్యక్షేత్రంలో చేసేది, ఎక్కడ చేసేది, ఆ వివరాలని కూడా mulugu.com మీకు తెలియజేస్తారు. ఇది ఎక్కడ పడితే అక్కడ చేసే హోమం మాత్రం కాదు, వివరాలు తెలుసుకొని ఆచరించండి. అదేవిధంగా దీర్ఘకాలికగా ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి, మనోధైర్యం కలుగుతుంది, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఉన్న స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, ఫోకస్ చేసుకోగలుగుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. తదుపరి రాజకీయ పదవి లభిస్తుంది. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను మీ ఇష్టదైవానికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించాలి. స్త్రీలు సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయాలి. ఈ సంవత్సరానికి ఇది చెప్పదగిన సూచన.